నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం ఉన్నామండి వరంగల్లోని లాల్ బహదూర్ బీఈడీ కాలేజ్లో. ఇక్కడైతే టీచర్స్, స్టూడెంట్స్ అందరు కలిసి బతుకమని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఆ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం, మీకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నమస్తే అండి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ పేరు మేడం? నా పేరు డాక్టర్ ఎం ఉదయరేఖ. నేను ఇక్కడ సైకాలజీ ఫ్యాకల్టీ, ఇంకా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం బీఈడీ కాలేజ్ స్టార్టెడ్? 2003, అంటే 21 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి పనిచేస్తున్నాను. ఓకే. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారా మేడం ఇక్కడ బతుకమ్మ? ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. 6-7 ఇయర్స్ నుండి రెగ్యులర్గా నడుస్తుంది అన్నమాట ఇది. ఇక్కడ స్టూడెంట్స్, స్టాఫ్ వచ్చేసరికి ఎంతమంది ఉంటారు మేడం? స్టాఫ్, లేడీ స్టాఫ్ 12 ఉన్నారు అవుట్ ఆఫ్ 15. 1+15 అనమాట. ఒక ప్రిన్సిపల్, 15 ఫ్యాకల్టీ, అందులో 12 లేడీసే ఉన్నారు. స్టూడెంట్స్ 100 అనమాట స్ట్రెంగ్త్. ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ అయ్యి 80% అడ్మిషన్స్ అయిపోయినాయి. 25% ఇంకా 20% అడ్మిషన్స్ అవుతున్నాయి. వీళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. బతుకమ్మ పండుగ జరుపుకుంటాను అన్నందుకు జరుపుకుంటున్నాం, రెగ్యులర్గా జరుపుకుంటామని. ఓకే. ఎలా ఉంది మేడం మీ స్టూడెంట్స్తోనే జరుపుకోవడం ఈరోజు? చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. కూడా అండి. అలాగే లెక్చరర్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం మీ పేరు? శారద. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారా మేడం? ఎవ్రీ ఇయర్ చేస్తామండి. ఓకే. బతుకమ్మ విశిష్టత చెప్తారా మేడం? కొన్ని దశాబ్దాల క్రితం భూస్వామ్య పెప్తందారుల అరాచకాలు తెలంగాణలో ఎక్కువగా ఉండేవి. అప్పుడు ఆడవాళ్ళపై పైన ఆగైత్యాలు ఎక్కువ జరిగినాయి. అందులో కొంతమంది ఆగైత్యాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు, బావుల్లో దూకి అలా ఇలా. అందులో కొంతమంది పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు మంచిగా ఉండడానికి, పోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఈ బతుకమ్మ పండుగ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన బాధలన్నీ, కష్టసుఖాలన్నీ ఆ పాటల్లో రచించుకొని విజ్ఞానానికి సంబంధించింది ఇదంతా. ఈరోజు మీ స్టూడెంట్స్ తోటి, ఈ స్టాఫ్ తోటి, అందరితో ఎలా అనిపిస్తుంది మేడం బతుకమ్మ సెలబ్రేషన్? సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరు కూడా చాలా సహకరిస్తారు. అందరం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. అలాగే వీళ్ళకి ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. బీఏడ్లో ఒక పీరియడ్ ఉంది, అప్పుడు కూడా చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? రాధ అండి. నేను ఎల్బీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను, ఫిలాసఫీ టీచ్ చేస్తాను. యాక్చువల్లీ మా కాలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ యాజ్ పార్ట్ ఆఫ్ డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఒక పేపర్ ఉంటుంది. అందులో మేము బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి. అంటే దీనికి కూడా పిల్లలకి మార్క్స్ ఉంటాయి, రికార్డ్ రాస్తారు, అన్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మాకు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ మాది అయిపోయింది. ఇప్పుడు కొత్త న్యూ బ్యాచ్ వచ్చేసి మేము ఈ సెలబ్రేట్ చేసుకుంటామని అడగటము, దానికి మేడం వెంటనే యాక్సెప్ట్ చేసి పర్మిషన్ ఇవ్వటం. ఇప్పుడు ఈ వచ్చిన పిల్లలందరూ కూడా జస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు వాళ్ళు వచ్చి, చాలా హ్యాపీగా మింగిల్ అయ్యి మాతో పాటు ఈ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే, ఇక్కడ మాకు ఎక్కువ ఫీమేలే ఉంటారు స్టూడెంట్స్లో వచ్చేసి. మేల్ ఎప్పుడూ మైనారిటీనే, ఫీమేల్ వచ్చేసి మెజారిటీ ఉంటారు. మేము ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా హ్యాపీగా కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసి ఎంతో ఎంజాయ్ చేసి తర్వాత వీటి గురించి మళ్ళీ ఫర్దర్ ఫెస్టివల్ వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ఇయర్. అంతే అండి. థ్యాంక్ యూ అండి. హాయ్, నీ పేరు? శ్రీ వైష్ణవి. ఓకే, ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు టీచర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంది ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్ ఇక్కడ? చాలా బాగుంది. నేను అనుకున్నాను కానీ ఇంకా బాగా జరుపుకున్నాం. చాలా ఎగ్జైటెడ్గా 1 వీకే వచ్చింది వచ్చి, కానీ ఫ్రెండ్స్ అందరూ ఈజీగా అయిపోయారు. మేడమ్స్ కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. మేడమ్స్ మేమందరం కలిసి బతుకమ్మ జరుపుకున్న నాకు చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మ విశిష్టత గురించి చెప్పు, 9 రోజులు ఎలా చేస్తారో చెప్పు. బతుకమ్మ పండుగ అనేది 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజులు ఎంగిరి పూల బతుకమ్మ అంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి రకరకాల పూలు సేకరించుకొని, బంతిపూలు, తంగేడు పూలు, ఇలా అన్ని రకాల మందార పూలు తెచ్చుకొని బతుకమ్మ పేర్చుకొని సాయంత్రం పూట అందరు ఆడవాళ్ళు కలిసి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు అందంగా రెడీ అయ్యి బతుకమ్మను రెడీ చేసుకొని దానిపైన గౌరవం పెట్టుకొని పూజ చేసుకొని మనం మన ఊరిలో ఉన్న బొడ్రాయి దగ్గరికైనా, గుడి దగ్గరికైనా వెళ్ళి మనం గౌరమ్మను పూజ చేసుకొని బతుకమ్మ ఎంతో మంచి మంచి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడుకొని తర్వాత లేడీస్ అందరూ తంగేడు పూ పాట పాడుకొని నెత్తులు పెట్టుకుంటారు ఫస్ట్ రోజు. తర్వాత మళ్ళీ అందరు కలిసి పెసరపప్పుతో చేసిన పెసర గారెలు కానీ, పెసరపప్పుతో చేసిన నైవేద్యం కానీ అందరూ పంచుకుంటారు. ఇలా సెకండ్, థర్డ్, అలా 9 రోజులు 9 రకాల పేర్లతోనే ఆడుకుంటారు. ప్రతిరోజు ఒక నైవేద్యం పెట్టుకుంటారు. ఆరో రోజు అర్రమని ఆడరు, బతుకమ్మ అలుగుతుంది ఆ రోజు. ఆ రోజు చేసి బతుకమ్మ పేర్చుకుంటాం కానీ అక్కడ పెట్టుకుంటాం కానీ ఆడం.
అలా అన్ని రోజులు ఆడుకుంటాం. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. ఆ రోజు మనం 5 రకాల నైవేద్యాలు చేసుకుంటారు. ఆ రోజు పల్లీలతోని, నువ్వులతోని, బెల్లంతోని, సత్తిపిండి, మొక్కజొన్నలు పట్టించి సత్తిపిండి లడ్డూలు చేసుకుంటారు. ఇలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకాల 5 రకాల ప్రసాదాలు చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని బతుకమ్మను అందరూ అలాగే పెద్ద చిన్న బతుకమ్మ రోజు ఎలా అయితే ఆడతారో అలా పెద్ద బతుకమ్మ రోజు కూడా బొడ్రాయి దగ్గరికి, పెద్ద గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకొని దాన్ని వెళ్ళి మనం చెరువులో నిమజ్జనం చేసుకుంటాం. ఎందుకు చెరువులో నిమజ్జనం చేసుకుంటారంటే ఈ పూలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. హాయ్ రాణి, పేరు అఖిల. ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎలా ఉంది ఈరోజు సెలబ్రేషన్? టీచర్స్తో చాలా బాగుంది మేడమ్స్, మేము అందరం కలిసి మంచి బతుకమ్మ వేర్చుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఎలా జరుపుకుందాం అనుకుంటున్నాం? ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఆడుతున్నా ఇంకా నేను. హాయ్, నీ పేరు? హాయ్ మేడం, నా పేరు శ్రావణి. నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. అయితే బతుకమ్మ సెలబ్రేషన్ మేడం మేము అందరం కలిసి చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని మంచిగా పేర్చుకొని చేసుకున్నాం. మంచిగా ఆడుకొని మంచిగా అనిపిస్తుంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. శ్రీ లలితాదేవి ఉయ్యాలో, శ్రీ గౌరమ్మ నీవమ్మ ఉయ్యాలో, శ్రీ లలితాదేవి ఉయ్యాలో, శ్రీ గౌరమ్మ, శ్రీ గౌరమ్మ నీవు ఉయ్యాలో, శ్రీ గౌరమ్మ నీవు ఉయ్యాలో, ఆది లక్ష్మి నీవు ఉయ్యాలో, అతిలోక సుందరి ఉయ్యాలో, అతిలోక సుందరి ఉయ్యాలో, ఆపదలు ఆదుకొనే ఉయ్యాలో, ఆపదలు ఆదుకొనే ఉయ్యాలో, ఆదిశక్తి వినీవే ఉయ్యాలో, ఆదిశక్తి వినీవే ఉయ్యాలో, మంగళ గౌరవి ఉయ్యాలో, మంగళ గౌరవి ఉయ్యాలో, మా ఇంటి దేవతవు ఉయ్యాలో, మా ఇంటి దేవతవు ఉయ్యాలో, నీ పూజ చెయ్యక ఉయ్యాలో, నీ పూజ చెయ్యక ఉయ్యాలో, నీలవేణులందరూ ఉయ్యాలో, శక్తి నీ వమ్మ ఉయ్యాలో, శక్తి నీ వమ్మ ఉయ్యాలో, ఆదిశక్తి వమ్మ ఉయ్యాలో, ఆదిశక్తి వమ్మ ఉయ్యాలో.